నేన్ జెండా పట్టుకున్న ప్రతి వ్యక్తిలోను పవన్ కళ్యాణ్ గారిని చూస్తా నాకు ఆయనే కనిపిస్తాడు స్టేజ్ ముందున్న మీలోను స్టేజ్ మీద ఉన్న వీళ్ళల్లోను వీళ్ళందరిలో మీ అందరిలోను నాకు పవన్ కళ్యాణ్ గారే కనిపిస్తారు మీలో ఎవరు జెండా పట్టుకున్నా మీ వెనకాల నడవడానికి తల వంచుకొని పార్టీ తలెత్తుకు తిరగాలని నేను నడవడానికి సిద్ధం అలాంటి పరిస్థితుల్లో ప్రజా క్షేత్రంలో ఇలాంటి అవినీతి పార్టీల మధ్యలో యుద్ధం చేయడానికి మనందరం సైనికులుగా సిద్ధమవ్వాలి తప్ప మనలో మనమే విభేదాలు సృష్టించుకొని ముసుగులో ఉన్న ఎంతో ఇతర పార్టీల కార్యకర్తలు రెచ్చగొడితే నా పార్టీ మీద నేను మాట్లాడడానికి చెడుగా మాట్లాడడానికి నేను ఎప్పుడు వెనకే ఉంటా అసలు ఉండను కూడా ఆ వరుసలో నా పార్టీ గొప్పది అవినీతి రహిత పార్టీ నా పార్టీ ఒక్క కేసు కూడా లేని నాయకుడు నా నాయకుడు అలాంటి నాయకుడు అనుసరించే లేని ఎంత నిబద్ధతతో ఉండాలి అట్లాంటి నిబద్ధత నా దగ్గర ఉన్నప్పుడే నా పార్టీ ప్రజల్లో మెప్పు పొందుతుంది నా నాయకుడు సీఎం సింహాసనం ఎక్కుతాడు నా పార్టీ అధికారంలోకి వస్తుంది నా తర్వాత భవిష్యత్తు నా బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అలాంటి వాళ్ళ కోసం నేను పనిచేస్తాను నా పార్టీల కోసం నా పదవి కోసం కాదు నా అధికారం కోసం కాదు నాకు నచ్చిన వ్యక్తుల అధికారం కోసం కాదు ఈ యుద్ధ క్షేత్రంలో నేను అనుక్షణం సీఎం కుర్చీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కేంత వరకు నేను సైనికురాలిని ఎవరు ఏమన్నా అంటే నన్ను పట్టించుకొని పోయేగాక వందల మందిని అవమానించనిగాక నేను సైనికురాలిని నేను ఆయన వెనకాల నడిచి ఆయన అధికారం కోసం పోరాడే సైనికురాలిని ప్రతి ఇంటికి నా పార్టీ సిద్ధాంతాలు వెళ్ళాలి ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి నా నాయకుడు భావజాలం వెళ్ళాలి ఇక్కడ నేను కాదు ముఖ్యం నా నాయకుడు నా పార్టీ జెండా నేను మోస్తున్న ఈ జెండా జనాల్లోకి వెళ్ళాలి అసెంబ్లీలో నా నాయకుడు కూర్చోవాలి ప్రజలు ఇంతమందికి జరుగుతున్న అన్యాయాన్ని ఆయన ప్రశ్నించాలి ఏళ్ల తరబడి జరుగుతున్న అన్యాయాన్ని ఆయన రూపుమాపాలి ఇలాంటి పరిస్థితులన్నీ జరగాలి అంటే ఈ రోజు నేను కార్యకర్తగా నా ప్రజల పక్షాన్ని నేను పోరాడాలి నా పార్టీ పక్షాన్ని నేను పోరాడాలి వేల ఏళ్లుగా జరుగుతున్న అన్యాయాన్ని ఒక్కసారిగా నిర్మూలించడం అంత తేలిక కాదు అంత ఈజీ కూడా కాదు ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారు లాగే అంత పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఊరు ఊరు తిరగాలంటే తిరగలేరు అలాగే ఇన్ఛార్జి వచ్చి ఊరు ఊరు తిరగాలంటే తిరగలేరు అందుకే మీకు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు రబ్బరు చెప్పులు వేసుకున్న వాళ్ళతో రాజకీయం చేస్తాను వాళ్ళని నాయకులను చేస్తానని చెప్పేసి మీలో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.